హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కింద, దాని మీద క్లిక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్, లేటెస్ట్ వీడియోస్ ఇంకా కావాలంటే చేసుకోండి, ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్, ఒకసారి ఛానల్లో కూడా మొత్తం చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే క్రిక్బుజ్ అని చెప్పేసి మీకు ఒక యాప్ ఉంటుంది క్రికెట్ గురించి. క్రికెట్ ప్రియులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ కోసం ఈ యాప్ మెయిన్గా వచ్చేసి మీరు మాటి మాటికి ఎక్కడెక్కడో సర్చ్ చేసి వేరే వాళ్ళకు ఫోన్ చేసి స్కోర్స్ అవన్నీ అడగాల్సిన అవసరం లేదు. ఈ యాప్ మీద మీ ఫోన్లో ఉందనుకోండి, ఇది ప్రొఫెషనల్ యాప్. సో ఇంటర్నేషనల్ పరంగా ప్రొఫెషనల్ యాప్, ఏ ప్రాబ్లం ఉండదు, నో యాడ్స్ ఏమి ఉండవు, మంచి యాప్. బట్ ఏంటంటే, సో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో యాప్ను ఓపెన్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్, క్రిక్బుజ్ అని చెప్పేసి ఇలా వస్తుంది మీకు డాష్బోర్డ్. సో ఇందులో యూజ్ ఏంటంటే, ఇది మొత్తం హోమ్ పేజ్, ఇలా ఉంటుంది హోమ్. ఇక్కడ మ్యాచెస్ అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, మ్యాచెస్, న్యూస్, వీడియోస్, మోర్ అని చెప్పేసి. సో ఇలా మనం చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు మనకు కావాల్సినవి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను క్లియర్గా చెప్తాను చూడండి. సో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి హోమ్ ఆప్షన్ ఉంది కదా, దాని పక్కలో వచ్చేసి మ్యాచెస్ ఉంది కదా, ఈ మ్యాచెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ లైవ్ మ్యాచెస్, అప్కమింగ్ మ్యాచెస్, రీసెంట్ మ్యాచెస్, మొన్న రీసెంట్ జరిగిన మ్యాచెస్ ఇది. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చేసి అప్కమింగ్ మ్యాచెస్. ఈ అప్కమింగ్ ఏంటంటే ఫ్యూచర్లో మనకు జరగబోయే మ్యాచెస్ గురించి ఇక్కడ మొత్తం తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి లైవ్ మ్యాచెస్, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏం జరుగుతున్నాయి మ్యాచెస్, సో ఇది లైవ్. ఇక్కడ వచ్చేసి న్యూస్, క్రికెట్ గురించి న్యూస్, కొత్తగా వచ్చిన న్యూస్ అప్డేటింగ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఈ పక్కన వచ్చేసి క్రికెట్ గురించి వీడియోస్, మంచి టాప్ రేటింగ్లో ఉన్న వీడియోస్ అన్నట్లు, మంచి మంచి షార్ట్స్, సిక్సర్స్ అండ్ వికెట్స్, సో అలాంటి వీడియోస్ ఇక్కడ, ఓకేనా? ఈ మోర్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తారనుకోండి, ఇక్కడ మనకి ఇంకా మస్త్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ మోర్ ఆప్షన్లు ఏంటంటే బ్రౌజ్ సిరీసెస్, సిరీస్లు ఎవరెవరికి ఏంటి, ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ సిరీస్లు చూసుకోవచ్చు. బ్రౌజ్ టీమ్స్, ఇండియా టీమ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, అట్లా టీమ్స్ వైజ్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింది వచ్చేసి బ్రౌజ్ ప్లేయర్, ఇది ఇంపార్టెంట్ ఆప్షన్, బ్రౌజ్ ప్లేయర్. ఈ బ్రౌజ్ ప్లేయర్ ఏంటంటే మెయిన్ వాళ్ళ ప్రజెంట్ ట్రెండింగ్లో ఎవరైతే నడుస్తున్నారో, సో వాళ్ళది బ్రౌజ్ ప్లేయర్. ఇక్కడ మనకు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సచిన్ టెండూల్కర్ గురించి సెర్చ్ చేస్తాను చూడండి, సచిన్ టెండూల్కర్ పైన వచ్చింది చూడండి. సో క్లిక్ చేసినట్టు ఆయన గురించి వస్తుంది మొత్తం, ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయన బర్త్, ఎక్కడ పుట్టిండు, ఆయన హైట్, ఆయన రోల్ ఏంటి, ఆయన బ్యాటింగ్ స్టైల్ ఏంటి, రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా, సో బౌలింగ్ స్టైల్ రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా రైట్. సో ఇలా చూసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ పక్కల ఇది బ్యాటింగ్, ఈ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే మ్యాచెస్, ఓవరాల్గా ఆయన ఆడిన మ్యాచెస్, టెస్ట్లు, వన్డేలలో, ఐపీఎల్, సో ఓవరాల్గా ఆయన ఆడిన మ్యాచెస్, టాప్ స్కోరు అంటే రన్నింగ్స్, రన్స్, ఇన్నింగ్స్ అండ్ బాల్స్, హైయెస్ట్ యావరేజ్, సో ఇలా ఉంటాయి చూసుకోండి. ఈ పక్కకు చెప్తే బౌలింగ్ గురించి, ఆయన వేసిన బౌలింగ్స్ దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. ఈ పక్కకు చెప్తే కెరియర్, ఆయన కెరియర్ ఎక్కడెక్కడ ఆడాడు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో ఇలా కావాలంటే మనం ఒక్కో ప్లేయర్ గురించి కూడా తెలుసుకోవచ్చు, అతని ఏజ్ ఏంటి, అతని బర్త్, అతని పుట్టిన డేట్ కానీ మొత్తం కూడా తెలుసుకోవచ్చు, ఓకేనా? చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చినట్టయితే మనకు మెయిన్లో ఫస్ట్ వచ్చే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇది ఇక్కడ ఏమొస్తుందంటే లైవ్ మ్యాచెస్ వస్తాయి. మనకు కావాలంటే మ్యాచెస్ అర్థం కాకుంటే మ్యాచెస్ మీద క్లిక్ చేసి పక్క ఆప్షన్ మీద ఇక్కడ లైవా, అప్కమింగ్ మ్యాచెస్, రీసెంట్ మ్యాచెస్ మనం చూసుకోవచ్చు. సో స్కోర్ కూడా చూసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది క్రికెట్ ప్రియులకు సంబంధించిన యాప్. అయితే ఎవరైనా మీలో క్రికెట్ ప్రియులు ఉంటే లైక్ చేయండి, అండ్ మీ క్రికెట్ ప్రియులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళతో కూడా ఈ యాప్ని షేర్ చేసుకోండి. మనం ఎవరికైనా కాల్ చేసి స్కోర్ ఎంత అది అది అని చెప్పేసి అడగాల్సిన అవసరం లేదు, అండ్ పక్కా టీవీ ముందరనే కూర్చోవాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మనం కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్, సో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.